హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి అగ్రికల్చర్. నా చేతిలో ఉంది చూడండి, ఇది వచ్చేసి అడవి ఉత్తరేణి మొక్క. అబ్బా, ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే కనుక అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది చూడండి, ఎక్కడంటే అక్కడ ఆ హెయిర్ అనేది ఈ ఆకు మనం దంచుకొని మెత్తగా రసం తీసి పట్టించుకున్నట్టు కనుక ఆ హెయిర్ మొత్తం ఊడిపోతుంది. అబ్బా, ఆల్మోస్ట్ పల్లెటూరులో కనుక ఎవరు దీనిని మొహాలకి ఇలా ఎక్కడైనా హెయిర్ ఊడిపోవడానికి వాడరు. ఏంటంటే కనుక మన పశువులు ఉంటాయి చూసారు కదా, ఆ పశువులు ఏంటంటే కనుక దానికి ఒళ్ళంతా ఎక్స్ట్రా అంతే జుట్టు అంతా ఉంటుంది కదా, ఆ జుట్టు మొత్తం బాగా ఊడిపోవడానికి ఏం చేస్తారంటే కనుక వీటి ఆకుల్ని బాగా దంచి ఆ రసం అనేది వాటికి పూస్తారనమాట. అలా పూయడం వల్ల ఆ పశువులో ఉన్న జుట్టు అంతా మొత్తం ఊడిపోయి ఏమవుతుందంటే, మన గేదెలకి ఇలాంటి వాటికి ఏంటంటే అవి జుట్టు ఊసిపోతే కనుక అవి బలంగా తయారవు, బలంగా కనిపిస్తాయి, నున్నగా బాగా లావుగా బలంగా తయారవుతాయి అని ఏం చేస్తారంటే కనుక ఈ ఆకు రసం అనేది పట్టిస్తారు. పట్టిస్తే ఏమైతే కనుక మళ్ళీ హెయిర్ అనేది చాలా రేర్గా చాలా లేట్గా వస్తుంది వాటికి. కొద్ది ఇట్లా పెట్టుకోసా అది ఫోటో కోసం బాగుంటుంది, సూపర్ అట్నే పెట్టుకో. ఏంటంటే దాన్ని ఇంకోటి ఏంటంటే కనుక మనం ఎక్కడైనా సరే మన తలకు పట్టించుకునే కూడా బాగా నున్న గుండు కొట్టించుకోవాల్సిన అవసరం ఉండదు, శుభ్రంగా ఊసిపోతాయి జుట్టు. లేదు లేదు, ఇదేంటంటే అడవి ఉత్తరేణి మొక్క వల్ల ఉపయోగం ఏదన్నంటే ఇది ఇదేనండి. దీన్ని రసం మనం తీసుకొని పట్టించినట్లయితే స్వాతి నువ్వు ఊసుకోవచ్చు కదా. అబ్బా అబ్బా, నాకెందుకు అంత అవసరం అంటే నీకు కూడా ఇది ఒకసారి మీసాలు ఉంటాయి కదా, నిమ్మకాయ నీళ్ళు పెడతాయో అని. అయినా ఈ కాలంలో రాయలసీమలో ఆడపిల్లలకు మిసాలే అందాం. అవు కదా, రాయలసీమ ముద్దు బిడ్డ మంచి దుబ్బ బిడ్డ అనేటు ఉండవు సది. ఏ నిజంగా మీసాలకు పట్టించుకొని ప్రూఫ్ కోసం అన్న వీడియోలో. ఏ నాకు నా మీసాలే అందాం జరగట. లేదు సది, బాగుంటుంది నిజంగా అది. కానీ చాలామంది ఏంటంటే దీన్ని వ్యాక్సిన్ చేయించుకుంటారు కదా, అన్వాంటెడ్ హెయిర్ ఇట్లాంటి వాటివి ఏంటంటే కనుక రాకుండా ఉండడం కోసం చాలామంది మహిళలు వ్యాక్సిన్ చేయించుకుంటుంటారు, అబ్బాయిలు కానీ ఎవరైనా. అలాంటి వ్యాక్సినేషన్ అంటే అది ఏంటంటే కొన్నిసార్లు క్యాన్సర్ ఇట్లాంటి ప్రమాదాలు కూడా ఉంటాయంట. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇది వాడచ్చు, వాళ్ళకి పనిచేస్తుంది అంట. ఒకవేళ మీకు అడవి ఉత్తరేణి మొక్క దొరక్కపోయినా కూడా మనది ఏంటంటే కనుక గోధుమ పొట్టు లేదంటే వరి పొట్టు ఉంటుంది కదా, దాని బూడిద తీసుకొని ఫేస్కి అప్లై చేసినా కూడా ఈ అన్వాంటి హెయిర్ పోతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మన జమ్మి చెట్టు ఆకులు ఉంటాయి కదా, సాధారణంగా మన దసరా పండుగ రోజు ఒకరికొకరికి ఇచ్చంటారు వాయనం మంచివి అని, ఆ జమ్మి చెట్టులు ఆకు రసాన్ని పట్టించుకున్నా కూడా ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కడైనా ఉంటే బాడీలో పోతుందంట. దోమలు బాగా దోమలు అయితే ఉతుకుతున్నాయి స్వాతిని, ఇప్పటికే బాగా మొహం అంతా వాసిపోయింది నాకైతే. ఇంకా ఇంకా బరుక్కని కూడా గోకడానికి కూడా ప్లేస్ లేకుండా కరుస్తున్నాయి స్వాతి. సరే సరే వెళ్దాం. ఓకే రెడీ, ఒక బాణాలు గీనాలు మనకి బాణాలు పడతాయి బాగా చూస్తుంటే బాగా చిన్నగా పోయి మరీ ఫాస్ట్ గా పోయి కాకు మరీ ఫాస్ట్ ఎట్ట పోతాది, 80 పోతాదా? ఓ గోల్డెన్ 10లోనేదా? మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చుకుంటాను. నేను ప్రభు కూడా పారమించాలని రోజు ఒక దేవుణ్ణి ముక్కుతుంటే దేవుడు సరిగ్గా తీసుకెళ్ళండి. ఇంతకుముందు ఏ దేవుణ్ణి ముక్కు స్వామి? ఆ దేవుణ్ణి ముక్కను స్వామి. లేదు టైం పాస్కి కాసేపు భోజనం వాళ్ళు తినేస్తారు, మళ్ళీ తర్వాత మీ అమ్మలు మే దండం పెట్టుకునే దేవునికి అంటే ఉంటే దండం పెడతాం తర్వాత భోజనం. నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేయలేదు. గుళ్ళ కూడా నేను సామాన్యంగా ఫోన్ అనుకుంటా. అదేంటే మనల్ని ఫ్రెండ్ వచ్చినప్పుడు పోయిందే? ఎప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి. సరే సరే లేబ్బా, అది ఏదో వేరే భగవంతుని డార్లింగ్ కదా. ఈ దావా చూస్తుంటే నాకు నేనే దేవుడిని అనిపిస్తుంది. నిజంగా నిజంగా నేను పైకి తొలగపోయేటట్టే ఉంటానా? తొట్టునే ఉంది నాకైతే, నాకు పట్టుకుని కూడా లేదే ఫోన్. అది కూడా మంచి దావా, ఇంట్లో వచ్చినా బాగుంది. ఇందాక వచ్చిన దావా అయితే చూడు ఎంత బాగుందో, ఇంతకంటే దావా కావాలనా? బాగుంది బాగుంది. అదే అటు పక్క అడవి చూపెట్టాలి దావనే. అడవి చూపెట్టమంటావా?
నేను అడవి పిల్ల అని అందరు తెలుసులే కానీ నాకు ఎవరు చనిపోండి ఇది సినిమా అదేంటి సినిమాలలో ఎగురుతాడు అట్ట ఎగురుతుంది అది గుండు పాపనా అమ్మా అని గట్టి కసుకొని కూర్చుంది ఎందుకు దేవుడా నాకు ఇన్ని కష్టాలు అనుకుంటున్నాను మొన్న లైవ్ లో కూడా వచ్చిన నువ్వు చెప్తాంట వింటున్నావా నా మాట ఏదో పెదరాళ్ళకి వేసుకున్నావు భుజాలు కావాలా ఏ నువ్వుల చెట్లు ఏమున్నాయి చూడు దావనా నువ్వుల చెట్లే పాయలే నువ్వుల చెట్లు ఉన్నాయి దావంతా కనిపిస్తున్నాయి ఆడొకటి ఆడొకటి అంత సీను లేదు అంత ఓపిక నాకు లేదు నాయన ఇది అంతా నువ్వుల చెట్లే దావంట పిచ్చగా అదే పోతే కట్టి కదా పొటాలు కొట్టుకుండేది కానీ బండి కొంచెం ఫాస్ట్ ఎక్కువ ఉంది హోల్డర్ హోల్డర్ ఇడి తిప్పుతారు కరెక్ట్ దాగండి చిక్కదానా నేను అంటే భయపడి హలో నువ్వే కాదు ప్రపంచంలో ఎవరిని భయపడతారు చూసే కనుక రిజర్వాయర్ లోకే తీసుకోవాలి ఏ సక్క నీళ్ళ తీసుకుంటున్నా నువ్వు ఏదో ఒక చిట్టం చివరిలో తిరిగింది కర్రింగ్ అదే కదా ఆనయం లేదు కదా వచ్చి ఎంత బాగుందబ్బా రిజర్వాయర్ చూడండి బా ఎక్కడ చూసినా అడవి చెట్లే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి అగ్రికల్చర్. నేను ఏదో వీడియో తెద్దామని వచ్చాను కాదు, నాకు దొరకలేదబ్బా. ఏమో లేదు, పోనీలే ఇక్కడ నుంచి ఇక్కడ ఏదో పరీక్ష చెట్టు అనే ఉంది, దీని గురించి ఏదో ఒక వీడియో తెద్దామని వచ్చినాను. ఈ పరీక్ష చెట్టు గురించి ఏంటంటే కనుక మనకు మామూలుగా అయితే కనుక విలేజ్లలో ఒకప్పుడు బాగా దొరికేటివేమో, కానీ ఇప్పుడైతే మాత్రం విలేజ్లో వీటిని చూడాలంటే చాలా కష్టం అండి. ఆల్మోస్ట్ మనకు అడవి ప్రాంతం ఇలాంటి వాటిల్లో తప్ప వీటికి మనకు విలేజ్లో దొరకట్లేదు. ఒక రెండు తెంపవే నీకు అందవు అంటే కోసుకో అంటే మాకు ముళ్ళు కూర్చుకునే పర్లేదు అంటావా? పరికిపళ్ళు బాగా తింటావా సాతిను? చాలా బాగుంటాయి కూడా. ఇప్పుడు కొంచెం పుల్లగా ఉంటాయి కానీ కొంచెం దళ కూడా ఒక సీజన్ ఉంటుందిలే, ఆ సీజన్లో బా పట్టేసింది పట్టింది గోరింక కంప చిన్నగా. లేదులే పెద్ద గుచ్చుకోరా, ఊరికి గుచ్చుకుంది అంతే. ఏమో కనుక తెచ్చుకుంటావు, అది పట్టుకుంటే వదిలే రకం కాదు. అది మంచి ఇవి ఏంటంటే కనుక మన ఎలుగుబంట్లు ఉంటాయి కదా, ఎలుగుబంట్లు కొంచెం ఫోటోకి చూపించు, తర్వాత దిందులే దండి ఉండాయి కానీ ఇంకా చెట్టు కాడ అందవు కదా అని. ఇవి ఎలుగుబంట్లకి ఏంటంటే ఇంకా చాలా ఇష్టం అంటే అబ్బా బాగా తింటాయంట ఎలుగుబంట్లు వీటిని. నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంది అంటే కనుక అవి వచ్చేసి కనీసం అంటే 200-300 కేజీలు ఉంటాయి కదా, వాటికి అంత పొట్ట ఉంటుంది, ఇంత చిన్న ఇవేంటి పరికి పండ్లను తిని ఎలా కడుపు నింపుకుంటాయో నాకైతే అర్థం కాదు. కానీ ఏమో జనాలు అందరూ అంటారు లేదు చాలా ఇష్టం ఎలుగుబంటికి. అదే నీ ఎందుకు మనం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చింది పరికి చెట్టు కాడికి వస్తుంది పరికి చెట్టు దగ్గరికి. దీనివల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయి అన్న? బొంద ఉపయోగాలు ఉన్నాయి బాగా. ఏంటంటే కనుక విటమిన్ సి ఉంటుంది అనుకుంటా, పుల్లగా ఉంటుంది కాబట్టి. స్వాతి మర్చిపోయినా, మొన్న మేము తేనె తీసింది ఇక్కడే పెద్ద తేనె పార, అజయ్ గారిని నేను అందుకొచ్చిన చూడు చూపిస్తారా? ఏనా పరికి పనులు కూడా ఏమైతే దీనిలో కూడా ఏమైనా పెస్టిసైడ్స్ కొడతాను అట్టు ఉంటారు, తీయ ఉండాల్సింది పోయి పుల్లగా ఉంది స్వాతి, ముందు ఇంకోటి పెరుక్కుంటా. డూయింగ్ యువర్ డ్యూటీ నాట్ ఫర్ సొసైటీ. పరికి పనులు మామూలుగా అయితే ఇట్లా లొక్కు ఉండేటివైతే బాగుంటాయండి. ఎట్టంటే కనుక ఆ పండుకి ఆ లొక్కు లొక్కు అంటే నువ్వు పెట్టినావు కదా, నాకు చెప్పి నువ్వు పెట్టు
తొందరగా జాడిన చూద్దాం పా. ఇట్లా ఏదైనా లొక్కు ఉంటే బాగా మైనట్టు తీయగుంటాయి, బాగా తీయగుంటాయి. ఇదే ఆ రోజు రాత్రి నేను అజయ్ ఇక్కడ పెద్ద తేనె తీయనీకి వచ్చాను చూడండి. అది వచ్చేసి ఇక్కడే దగ్గరలోనే దయ్యనే. ఏం కాదురా నిన్నేమో చెలుగు బంట ఎత్తుకోపోదు కానీ. ఇది ఇదేనా దావా? అది ఇదే మామూలు అయితే ఆ రోజు రాత్రి ఇక్కడ ఇక్కడ అంటూ అది మంట చేసు అంటే పొగ వచ్చేది దాన్ని కట్టారు ఇక్కడ మంట. సాతి బేర్ జ్యూస్ లాగా రా సాతి నువ్వు కూడా. ఇదో కనపచ్చిందే దీనికి ఉన్నింది అప్పుడు తేనె అటు నుంచి ఇక్కడ దాకున్నాయి. అది పెద్దది అదిగా మేము అవి మంట పెట్టినవి. చెట్టు కాల్చేసినారా సగం సగం చెట్టు అంటే ఆ రాత్రి కనపల్లే పప్పదంప. ఓకే ఇంకా చాలే ఏం చిన్న వీడియోనే అంటే నువ్వు ఎస్సలు ఇప్పుడు పరికపల్ల చూపిద్దామని వీడియో తీసినావా తేనె చూపిద్దామని వీడియో తీసినావా? కంపలు కాదు సతి, కంపతో కుర్చించుకోవడానికి వీడియో తీసినట్టు సతి. నువ్వు బాగా గోరింక కంప అది బల్ల గుచ్చుకుంటుంది జనరల్ ఏంటంటే పరికంపే చాలా దాచిది. ఇది నాలుగు ఆయన సుక్కలు చూపించాలి. ఓకే ఫ్రెండ్స్ అడవిలో ఆడపిల్ల నెక్స్ట్ వీడియో టైటిల్ బాగుంది. బాయ్. ఏ ఒకసారి బాయ్ చెప్పే బలుండవి అందంగా. లేదు లేదు మొక్కల మధ్యలో కుక్క కాదు నిన్న మొన్న సుమా కనకాలే యాంకర్ ఆమె ఆమె ఏంటంటే అక్కతో కుక్క అని వీడియో పెట్టింది. అట్లా మొక్కల్లో కుక్క అని నిన్ను పెడతా